అలాగే సీనియర్ నటుడు రాజుబాబు గారు, ఆయన ఆస్తులు పోగొట్టుకున్నారా? అసలు ఆయన ఆస్తులన్నీ ఏమయ్యాయి? అసలు ఎంత విలువ ఉంటుంది? ఆస్తులు విలువ అనేది నాకు పర్టికులర్గా లెక్క తెలియదు, కానీ ఆయన చాలా సంపాదించాడు, చాలా సంపాదించాడు, చాలా దానాలు చేశాడు ఆయన. ఓకే. రాజమండ్రిలో దానవాయిపేటలో స్కావెంజర్స్ కాలనీ నిర్మించాడు ఆయన. ఆయన విగ్రహం పెట్టుకున్నారు వాళ్ళు అక్కడ. చాలా దానాలు చేశాడు. అలాగే తన జీవితంలో తనకి తోడ్పాటుని అందించిన ప్రతి ఒక్కడికి ప్రత్యుపకారం చేశాడు ఆయన. ఒక రకంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా జాగ్రత్త పరులు. ఆయన కొంచెం దుబారా మనిషి అయినప్పటికీ ఆయన వైఫ్ చాలా జాగ్రత్త చేశారు ఆవిడ. అలాగే పిల్లల్ని కూడా ఇండస్ట్రీలోకి రాకుండా వాళ్ళిద్దరిని చదువుల్లో పెట్టి, వాళ్ళిద్దరూ ఇప్పుడు సాఫ్ట్వేర్ లైన్లో ఉన్నారు, స్టేట్స్లో ఉన్నారు, బాగా సెటిల్ అయిపోయినటువంటి కుటుంబం అది. ఆయన తమ్ముళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు, చిట్టిబాబు, అనంత్, వాళ్ళిద్దరూ కూడా ఇండస్ట్రీలోనే కొనసాగారు. వాళ్ళందరికీ టోటల్గా ఆయన కుటుంబానికి చాలా సహాయం చేసేవాడు ఆయన. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, శ్రీశ్రీ గారికి తోడల్లుడు అవుతాడు రాజబాబు. ఓకే. ఆయనకి కూడా చాలా సహాయం చేసేవాడు ఇతను రాజబాబు. రాజబాబు మీద ఆయన విడిగా పోయెట్రీ రాశాడు. రాజబాబు 20వ తారీఖు జయంతి, ఆయన జయంతి ఉంది. తెలుగు సినిమా పరిశ్రమలో చాలా అద్భుతమైన టైమింగ్తో డైలాగ్ చెప్పి, రేలంగి తర్వాత ఒక విలక్షణమైనటువంటి డిక్షన్తో కమేడియన్గా దాదాపు 3 దశాబ్దాలు ఆయన కథ నడిపాడు. ఆయన రాజబాబు లేని సినిమా లేదు, రాజబాబు చేయని వెరైటీ లేదు అనిపించుకున్నాడు ఆయన. కాకపోతే పరిశ్రమలో చాలామందిలో కనిపించే లక్షణాలు ఆయనకి ఉన్నాయి. ఆ సమస్యలు, వ్యసనాలు ఇవన్నీ కూడా, ఆ ఇబ్బందులతోనే కెరీర్ని ఆయన చాలా తొందరగానే ఫేడ్ అవుట్ అయ్యే పరిస్థితి తెచ్చుకున్నాడు ఆయన. చివరి ఆయన హీరోగా కూడా చాలా సినిమాలు చేశాడు. దాసరి నారాయణరావు గారి మొదటి సినిమా తాత మానవాళ్ళలో ఈయనే హీరో. ఓకే. రాజబాబు గారి పిచ్చోడి పెళ్ళి అనే సినిమాలో ఆయనే హీరో, విజయ నిర్మల హీరో. ఆయన హీరోగా చేసిన 2-3 సినిమాల్లో విజయ నిర్మల్ గారు ఆయన పక్కన క్లియర్గా చేశారు. ఆయన టాలెంట్ని బాగా వినియోగించుకున్నటువంటి డైరెక్టర్ బాపు గారు. రాజబాబు టాలెంట్ని అందాల రాముడు అనే సినిమాలో అతని డైలాగ్స్ కానివ్వండి, లేకపోతే అంటే ఒక క్యారెక్టర్ ఆల్రెడీ పాపులర్ క్యారెక్టర్ అతని మీద నడిపారు, అప్పుల అప్పారావు అని ఒక పాపులర్ క్యారెక్టర్ ముళ్ళపూడి వెంకటరమణ గారు రాశాడు. అది నవల్గా చాలా పాపులర్ అది. దాన్ని ఆ క్యారెక్టర్ని తీసుకొచ్చి రాజబాబుతో చేయించాడు సినిమాలో. చాలా అద్భుతంగా నటించాడు ఆయన. సూర్యకాంతం రాజబాబు కాంబినేషన్లో వచ్చే ప్రతి సన్నివేశం అద్భుతంగా ఉంటుంది ఆ సినిమాలో. చాలా చక్కటి, మంచి టైమింగ్ ఉన్నటువంటి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నటువంటి నటుడు అతను. తర్వాత రోజుల్లో చాలామందికి రోల్ మోడల్, ఈవెన్ బ్రహ్మానందం గారికి కూడా రోల్ మోడల్. రేలంగి తర్వాత అంతటి స్టార్ ఇమేజ్ అనుభవించినటువంటి కమేడియన్ రాజబాబు. అంటే అయితే అతను ఆస్తులు పోలేదంటారా? లేదు లేదు, అంటే ఆయన దానాలు చేయడం వల్ల దానాలు చేశాడు. చాలామందికి ఇళ్ళు కట్టించి ఇచ్చాడు, అవన్నీ చేశాడు. కానీ ఆయన కుటుంబ పరంగా కొంత వాళ్ళు జాగ్రత్త పడటం వలన పూర్తిగా చాలామందిలాగా ఆయన రోడ్డు మీదకి రాలేదు. అలా రోడ్డు మీదకి వచ్చినటువంటి మహానటులు మనకి తెలుసు, కాంతారావు గారు, రాజనాల, వాళ్ళిద్దరూ సినిమా రంగంలోకి ఒకే సినిమాతో ఎంటర్ అయ్యారు. హెచ్ఎం రెడ్డి గారి ప్రతిజ్ఞ అనే సినిమా ద్వారా కాంతారావు హీరోగాను, రాజనాల విలన్గాను ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి చాలా జానపద చిత్రాల్లో హీరో విలన్గా నటించారు. నిజానికి హీరో మారచ్చు కానీ తెలుగు సినిమాలో విలన్ రాజనాలే ఉండేవాడు. అవును. దాదాపు 500 సినిమాలు చేశాడు ఆయన. రామారావు హీరో ఎవరైనా కావచ్చు, విలన్ మాత్రం రాజనాలే ఉండేవాడు. అటువంటి మనిషి చివరి రోజుల్లో ఇక్కడే ఎస్ఆర్ నగర్లో ఒక సింగిల్ బెడ్రూమ్ ప్లాట్లో నానా కష్టాలు పడి కాలు తీసేశారు ఆయనకి షుగర్తో, గ్యాంగ్రీన్ అయ్యి.
అలా చనిపోయాడు ఆయన. చాలా ఎవరికీ రాకూడదు అనిపించేటువంటి ఇది. అట్లాగే నాగయ్య గారిది, నాగయ్య గారు 100,000 రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నాడు 50ల్లోనే. అంటే మన చిత్తూరు నాగయ్య, చిత్తూరు నాగయ్య గారు. ఓకే. బీజల పాటలు అనే సినిమాకి 100,000 రూపాయలు ఇచ్చారు ఆయనకి. అటువంటి నటుడు చనిపోయినప్పుడు పరిస్థితి ఏంటంటే, అంత్యక్రియలకు డబ్బులు లేక ఆయన మేనల్లుడు ఎవరో ఉండేవాళ్ళు అతని దగ్గర, ఆయన దగ్గర అతను డబ్బుల కోసం ఒక మనిషిని పంపించి ఆ డబ్బులు వస్తే అంత్యక్రియలు ద్వారా బాడీ మూవ్ చేయాలని చెప్పి కూర్చున్నారు వాళ్ళు. కూర్చుంటే ఈలోపు ఎంజి రామచంద్రన్ వచ్చాడు అక్కడికి నివాళులు అర్పించడానికి. వచ్చి ఏంటిది ఎందుకని లేట్ చేస్తున్నారు అంటే విషయం చెప్పారు వాళ్ళు. చెప్తే అప్పుడు ఆయన అమౌంట్ అరేంజ్ చేసి కార్యక్రమాన్ని ముందుకు నడిపించాడు. అది నాగయ్య గారి అంతిమ ఘట్టం. అంటే నాగయ్య గారిని చూసి ఎన్టీఆర్ ఏమన్నారు, నేర్చుకున్నారు అని అన్నారు. నేర్చుకోవటం అంటే ఇదే, అంటే డబ్బులు జాగ్రత్త చేసుకోవాలి. ఈరోజు వచ్చి ఈరోజు మనకి గ్లామర్ ఉంది కాబట్టి 4 వేషాలు వస్తున్నాయి, రేపు రాకపోతే పరిస్థితి ఏమిటి? కాబట్టి జాగ్రత్త పడాలి, వచ్చిన డబ్బులు మొత్తం ఖర్చు పెట్టకూడదు, దీనిలో చాలా వరకు మనం వేరే చోట ఇన్వెస్ట్ చేయాలి అనే జ్ఞానం పొందినటువంటి మొదటి నటులు వీళ్ళిద్దరు, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు. వీళ్ళ ముందు చాలా వీళ్ళు చాలామంది జీవితాలను చూశారు. అలా చూసిన వాళ్ళలో నాగయ్య గారు ఒకడు, రాజనాల వీళ్ళందరూ. రాజనాల గారు దారుణంగా పేకాడేవాడు, చాలా పెద్ద అమౌంట్స్ పెట్టి ఆడుతుండగా పక్కన కూర్చొని చూసేవాడు అట రామారావు గారు. కానీ ఏ రోజున ఆయన దానిలోకి వెళ్ళలేదు, చూసి ఎంజాయ్ చేసేవాడు అంతే. చాలా జాగ్రత్తగా జీవితాన్ని క్రమశిక్షణతో నడిపి పరిశ్రమలో నిజానికి ఈ రోజును పోలిస్తే ఆ రోజున రెమ్యూనరేషన్ చాలా తక్కువ. ఆ తక్కువ రెమ్యూనరేషన్స్లోనే వాళ్ళు అద్భుతమైనటువంటి ఆస్తులు కూడబెట్టగలిగారు, తర్వాత జనరేషన్కి ఒక మంచి లైఫ్ ఇవ్వగలిగారు. రామారావు గారు చాలా ఎక్కువ సంపాదించాడు కంపారిటివ్గా నాగేశ్వరరావుతో పోలిస్తే. కానీ ఇద్దరు వాళ్ళ తర్వాత తరాలను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి అయితే లేదు. ఇదే వాళ్ళు నేర్చుకుంది నాగయ్య గారి జీవితం నుంచి. అంటే నాగయ్య గారు లాస్ట్ స్టేజ్లో అంత దీన పరిస్థితి రావడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ అంటే ఆయనకు కూడా ఈ ప్రాబ్లం ఉంది, దానాలు. ఓకే. అంటే ఒక సత్రంలాగా భోజనాలు పెట్టేవాళ్ళు వాళ్ళు. ఓకే. రోహిణి ఫిలిమ్స్ ఏదో ఉండేది ఆయనది. ఆఫీస్లో రెగ్యులర్గా సంతర్పణలాగా జరిగేది అది భోజనాలు. చాలామంది పరిశ్రమలో వేషాల కోసం వెళ్ళిన వాళ్ళు అక్కడ భోజనం చేసేవాళ్ళు. తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత బయటకు వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరు వచ్చినా కాదనకుండా భోజనం పెట్టేవాళ్ళు వాళ్ళు. ఇలాంటి వ్యవహారాలన్నీ పెట్టుకుని ఆయన ఎంత వస్తుంది ఎంత పోతుంది మనం ఎలా చేస్తున్నాం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది చాలా అవసరమైనటువంటి సబ్జెక్ట్ ప్రతివాడికి. మనకు వస్తున్న జీతం ఎంత, మనం ఖర్చు పెడుతుంది ఎంత, రేపటి కోసం ఏం చేస్తున్నాము, ఈ మూడు అంశాలు పట్టించుకున్నవాడు జీవితంలో వాడు సుఖంగా ఉంటాడు, తర్వాత తరాలను ఇబ్బంది పెట్టకుండా ఉంటాడు. ఇవేవీ పట్టించుకోలేదు చాలామంది. కటార్ నాగభూషణరావు గారని కన్నంబ గారి భర్త, ఆయన స్టార్ ప్రొడ్యూసర్ ఆ రోజుల్లో, ఆయన అపాయింట్మెంట్ కోసం వారం రోజులు ఎంజీఆర్ లాంటి హీరో వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. వరుసగా 3 సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత ఆయన పరిస్థితి ఏంటంటే, మెడ్రాసులో ఒక లాడ్జ్లో ఆయన జీవితంలో ఎప్పుడు వెళ్ళనటువంటి ఒక పరమ దిక్కుమాలిన లాడ్జ్లో, ఒక దిక్కుమాలిన గదిలో అలా ఉండిపోయాడు ఆయన, అక్కడే చనిపోయాడు. ఇటువంటి కథలు చాలా కనిపిస్తాయి పరిశ్రమలో. కాంతారావు గారు, కాంతారావు గారి జీవితం చూస్తే ఆయన ఎన్టీ రామారావు నాగేశ్వరరావు తర్వాత ఆ స్థాయి హీరో, సొంత నిర్మాణంలోకి వెళ్ళాడు ఆయన. ఓన్గా ప్రొడక్షన్ హౌస్ పెట్టి సినిమాలు తీయాలి అనుకున్నాడు, ఏ సినిమా కూడా ఆడలేదు. ఒక సినిమా ఫ్లాప్ అవ్వగానే ఆగిపోవాలి, ఆగలేదు ఆయన. ఇక్కడ పోగొట్టుకున్నది ఇక్కడే సంపాదించాలి అని చెప్పి మరో సినిమా తీశాడు, అది పోయింది.
మరో ప్రయత్నం చేశాడు, అది పోయింది. రాంగ్ టైంలో రాంగ్ జానర్లలో సినిమాలు చేశాడు ఆయన. సప్తస్వరాలు అని ఒక జానపద సినిమా చేశాడు, అది ఫ్లాప్. గుండెలు తీసిన మునగాడు అని ఒక క్రైమ్ జానర్లో సినిమా చేశాడు, అది పోయింది. గండ్రగండడు అని ఒక సినిమా చేశాడు, అది కొంచెం డబ్బులు వచ్చింది. తర్వాత స్వాతి చునుకులు అని ఒక సినిమా చేశాడు, వాణిశ్రీ మెయిన్ లీడ్లో, శరత్ బాబు, జయసుధ వీళ్ళందరూ ఉంటారు. అది చాలా డిజాస్టర్. దాంతో ఆయన పరిస్థితి ఏంటంటే మొత్తం ఆస్తులన్నీ అమ్మేసుకుని ఇక్కడికి వచ్చారు. ఈ రోజున ఆ కుటుంబం పరిస్థితి ఏంటంటే ఎవరైనా పిలిచి ఒక ఇంటర్వ్యూ తీసుకుని నాలుగు డబ్బులు ఇస్తారేమో అని ఎదురు చూసేటువంటి పరిస్థితుల్లో కాంతారావు గారి ఆఖరి అబ్బాయి ఉన్నాడు, రాజా అతని పేరు. అతను కూడా సినిమాల్లో నటించాడు, సుడిగుండాలు అనే సినిమాలో అక్కినే నాగేశ్వర గారు కొడుగ్గా నటించాడు. అది అతను చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఈ రోజున. ఇటువంటి కుటుంబాలు చాలా కనిపిస్తాయి పరిశ్రమలో. అంటే ఒక ప్రాపర్ కేర్ లేకపోతే జీవితాలు ఎలా అయిపోతాయంటానికి ఈ ఉదాహరణల నుంచి నేర్చుకునే రామారావు గారు, నాగేశ్వరరావు గారు విపరీతంగా జాగ్రత్త పడ్డారు. ఆ తర్వాత జనరేషన్ కూడా శోభన్ బాబు, చంద్రమోహన్ వీళ్ళందరూ, ఈవెన్ చిరంజీవి కూడా అదే పాత్రలో, రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఏ పాత్ర అయితే వేశారో అదే మార్గంలో నడుస్తుంది. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV.